సార్ అసలు ప్రధానంగా నోటి క్యాన్సర్, నోటి క్యాన్సర్ ఎందుకు వస్తుంది, నోటి క్యాన్సర్ కి దంతాలకి ఉన్న సంబంధం ఏంటి సార్? అసలు అంటే నోటి క్యాన్సర్ దగ్గర దగ్గర ఒక 37% ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ ఇండియా ఆర్ బిలీవ్ టు బి ఓరల్ క్యాన్సర్స్. మెయిన్ నంబర్ వన్ రీజన్ వచ్చేసి మనకి టొబాకో అండ్ టొబాకో రిలేటెడ్ రీజన్స్ ఎక్కువ అమ్మా. వీటిలో ఎప్పుడైతే ఈ స్మోకింగ్, పాన్, గుట్కా ఇట్లాంటి అలవాట్లు ఉంటాయో వీటి నుంచి క్యాన్సర్ కారకం అనేది బాగా రుజువైనది. అందుకని ఫస్ట్ మనము ఈ దురలవాట్లకి దూరంగా ఉండాలి. ఇది కాకుండా రేర్ కేసెస్ లో ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్, అంటే మనకి ఒక పన్ను షార్ప్ గా ఉండి గుచ్చుకోవటము, లేకపోతే కొన్నిసార్లు మనం ఇచ్చిన పన్ను సెట్ ఇరిగిపోయి ఉంటే దాన్ని మనం రిపేర్ చేసుకోకుండా అలాగే షార్ప్ గా గుచ్చుకోవటము, లేకపోతే నోట్లో పెట్టుకున్న ఏదైనా అప్లయన్స్ గుచ్చుకోవటము, ఇలాంటివి కూడా మనము చాలా కాలం అశ్రద్ధ చేస్తే మాత్రమే ఇది క్యాన్సర్ లాగా మారే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మనకి నోటిలో ఏదైనా పుండు 2 లేక 3 వారాలకు మించి మానలేదు అనిపించినా, నోట్లో ఏదన్నా చిన్న వాపు గడ్డలాగా ఏదన్నా వచ్చినా మనం తప్పనిసరిగా దంతవైద్యుని కలిసి అది ఏంటి అని నిర్ధారణ చేసుకొని దానికి కావాల్సిన టెస్టులు చేసుకొని మనం బయటపడవలసి ఉంటుంది. అండ్ ఈ క్యాన్సర్స్ పరంగా వస్తే ఫస్ట్ మనం ఆ మాట వినగానే కొంత భయానికి ఆందోళనకి లోన్ అవుతాము. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అనుమానం ఉన్న రోజు మనము డాక్టర్ని కలిసి చేసుకోవటము చాలా 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 అవసరం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ క్యాన్సర్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందో దాని ట్రీట్మెంట్ కూడా అంత పెద్దదిగా జరుగుతూ ఉంటుంది. అందుకని మనము కేవలం ఒక అనుమానంతో కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా ఇందాక మనం అనుకున్నట్లు ఎప్పుడైతే మనము ఇయర్లీ 2 టైమ్స్ మనము డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటామో అలాంటి లక్షణాలు ఏదన్నా గుర్తించినప్పుడు వాటికి మీకు సరైన అవగాహన ఇవ్వటము, దానికి కావాల్సిన పరీక్షలు ఏదన్నా ఉంటే చేసుకోవటము, ముందుగానే అది పెద్దది కాకుండా ప్రీ క్యాన్సరస్ లీజన్ రూపంలో గుర్తించినప్పుడే దానికి తగు సలహా ఇవ్వటము జరుగుతుంది. అందుకని ముందు మనము భయపడాల్సింది ఏమీ లేదు, కాకపోతే వీ హ్యావ్ టు యాక్ట్ నాట్ ఫాస్ట్ బట్ వెరీ ఫాస్ట్. సో అది గుర్తుపెట్టుకోవాలి నోటి క్యాన్సర్స్ అంటే.